హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధ కిచెన్ మజగ్లక్స్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రీసెంట్గా అనకాపల్లి నోకాలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా, అనకాపల్లి నోకాలమ్మ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే దర్శనం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపంలో అమ్మవారి దర్శనం జరుగుతుంది. అదేవిధంగా దానికి ఆపోజిట్లో ఈ గోపురానికి ముందుగా అమ్మవారి గుడి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇంకా 1 ఇయర్ పడుతుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అంటే మేము వెళ్ళినప్పుడు ఆదివారం రోజున ఈ అమ్మయ్యారు అన్న ఎవరో ఒక ఆయన ఉన్నారంట. ఆయన ఆ రోజు అయితే గుడికి రావడం జరిగింది. వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చారు గుడికి. నెక్స్ట్ వచ్చేసి ఆయనే అమ్మవారి పండగను అయితే చేసుకుంటారంట అమావాస్యకి. అందుకని ఆ రోజు ఇంకా అమ్మవారి గరగలు ఇవన్నీ కూడా వివిధ రకాలైన మంగళ వాయిద్యాలతోటి డప్పులతోటి అమ్మవారి గుడికైతే వచ్చి నైవేద్యాలు అయితే సమర్పించారు. ఈ అమ్మయ్యారు గారు అది ఉన్నారు, కానీ వీడియో అయితే నేను తీయలేదు అక్కడ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ క్యాప్స్ పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంఏఆర్ బాడీ గార్డ్స్ అంట. వీళ్ళందరూ కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గుమ్మం నుంచి అయితే లోపలికి వెళ్తున్నారనమాట నైవేద్యాలు ఇవన్నీ పట్టుకుని. ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.